నమస్తే, ఎంపీ న్యూస్ మనపేల న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. బదిలీలకు పచ్చ జెండా, రేపటి నుంచి 25 వరకు ఉద్యోగుల బదిలీలు. కుమార శాఖ కానీ లేదా టీచర్ శాఖ కానీ అన్ని శాఖలల్లో బదిలీ కార్యక్రమం ఉందని చెప్పిన వార్త మనం చూడవచ్చు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి బదిలీ జరగలేదు, ఎటువంటి పర్మిషన్లు కూడా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బదిలీ కార్యక్రమం ఉంది. ఈ ఎప్పుడైనా కూడా బదిలీ అనేది విద్యా సంవత్సరం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా వేరే కాడ బదిలినప్పుడు వేరే కాలేజీలలో లేదంటే వేరే స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే విద్యా సంవత్సరంలో బదిలీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా విద్యా సంవత్సరంలోనే బదిలీలు చేస్తున్న వార్త మనం చూడవచ్చు. జగన్ అక్రమాస్త్ర కేసులో రోజువారి విచారణ. ఇంతకుముందు జగన్ కుంభకోణం చేసి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి కాకముందు బాగా ఫోకస్ చేసిండు. ఇప్పుడు 5 సంవత్సరం కాదు, దాన్ని ముచ్చటే ఊసేలేదట. ఇప్పుడు మాత్రం సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఇప్పుడైతే వైఎస్ జగన్ పదవి పోయింది, మరి ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు మరి ఎంత ఆగిపోతుందో ముందు చూడాలి. 7 మండలాల్లో ఏపీకి ఇచ్చినా మీరు మీ కళ్ళబల్లి మండలిని ప్రజలు నమ్మరు. బట్టి విక్రమార్కంటాను, ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను అప్పుడు తెలంగాణ ఏపీ విభజన సమయంలో టీఆర్ఎస్ ఎట్లా పోతే పోయి మాకు తెలంగాణ వస్తా అని చెప్పేసి అప్పుడు పట్టించుకోలేదు టీఆర్ఎస్. ఆ 7 మండలాల గురించి ఊసే ఎత్తలేదు. ఆ 7 మండలాలు ఏపీలోకి వెళ్ళిపోయినాయి. ఆ 7 తెలంగాణలో ఉన్న 7 మండలాలను, 7 మండలం అంటే దాదాపుగా ఒక నియోజకవర్గం అంత స్థాయి, ఇంకా అంతకంటే ఎక్కువనే. ఒక నియోజకవర్గానికి 5 మండలాలు లేదా 6 మండలాలు ఉంటాయి. ఇప్పుడు 7 మండలాలు అంటే 7 నియోజకవర్గం అంత భూభాగాన్ని ఆ ఏపీకి అపేపీలు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అపేపీలు అంటే వాళ్ళు చేస్తానని మీరు సప్లై చేయలేదు. తెలంగాణ కోసం ఉద్యోగం చేస్తానా, తెలంగాణ కోసం మేము పోడతా అన్న వాళ్ళు 7 మండలాలు పోతాడు కూడా ఉరుకు పరుకు లేకుండా చేసిండు టీఆర్ఎస్. ఎట్లా మాకు తెలంగాణ వస్తాను మేము ముఖ్యమంత్రి అయితే ఉద్యోగంతో. అందుకే మీ కళ్ళబొల్లి మాటలను జనాలు అప్పుడు ఇప్పుడు ఎవరు నమ్మరు. అప్పుడు 7 మండలాలు పోగొట్టింది మీరే అని చెప్పేసి బట్టి టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకులు అంటున్న వార్త మనం చూడవచ్చు. ఫోన్ టాపిక్ కేసులో ఎవరిని వదలం, ప్రజాస్వామ్యం దెబ్బతీసే నేరమిది, అందుకే ఓడించారు, తప్పుదో పట్టించేందుకు తిరస్కరించారు, అందుకే పైన ఓటేశారు. రాజ్యసభలో గందరగోళం తయారై అపోజిషన్ వాళ్ళు మోదీపై విమర్శలు చేస్తుంటే మోదీ ఏమంటాడు, అందుకే ఓడించారు, మీరు తప్పుదో, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు, మాది నిజమైన మేము అభివృద్ధి చేసిన కాబట్టి మమ్మల్ని ప్రజలను విశ్లేషించడం మేము గెలిచినాం, మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఓడించాలని రాజ్యసభలో మోడీ పెద్దలను అంటున్న వార్త మనం చూడవచ్చు. బోలేబాబా పరారు, తాను వెళ్ళాకే తొట్టిదాట జరిగింది అంటున్న ప్రకటన. బోలేబాబా ఉత్తరప్రదేశ్లో ఫేమస్, దైవ ప్రవచనాలు చేస్తూ జనాల్లో ఫేమస్ అయిపోయాడు. అదేవిధంగా నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక ప్రవచనాలు చెప్తానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో తొక్కేసరికి చనిపోయింది. మంది తొక్కేసినట్టు చాలామంది చనిపోయారు. అయితే చనిపోయారు. ఇప్పుడు బాబు ఏమంటాడు, బాబా పరారేంటాడు అసలు, ఆయన మీద ఏ కేసు అవుతుందో ఏం కాదు, ఆయన వల్లనే ఆయన ప్రవచనం వల్లనే జనాలు వచ్చిల్లు, అది ఆయన వల్లనే తొక్కేసరికి జరిగింది, లేకపోతే జరగపోవని చెప్పేసి అంటే బోలేబాబా ఏమైంది, పరారైందట. ఉత్తరప్రదేశ్ నుంచి బోలేబాబా పరారైందట. ఎంత పరారైనా దొరుకుతలే, కానీ బోలేబాబా పరారైనట్టు మనం వార్త చూడవచ్చు. దాంట్లో నిందితులను కూడా పోలీసులు వెతుకుతున్నట్టు, అసలు ఎందుకు జరిగింది తొక్కేసినట్టు, ఏ కారణం చేత జరిగింది అని చెప్పేసి నిందితులను కూడా దొరకబెట్టే వేటలో పోలీసులు ఉన్నట్టుగా మనం వార్త చూడవచ్చు. ఏడప్రాకలో దెబ్బతిన్న గ్రౌండింగ్లో అన్నీ మేడికాట కాడ రాత్రిపూట అయినా కూడా ఏ టైం అయినా కూడా ఎల్ఎన్టీ సంస్థ రిపేర్ చేసే కార్యక్రమం చేస్తుంది. మరి అది ఎప్పుడు పూర్తి అవుతుందో, జనాలకు ఎప్పుడు అందుబాటులో నీళ్ళొస్తే తెలియదు, కానీ ఇప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రం రిపేర్ చేస్తున్న వార్త పంచవచ్చు. యువతిపై 2 సహోద్యోగుల అత్యాచారం. యువతిపై 2 సహోద్యోగులట, అంటే ఒక వెంచరు హైదరాబాద్లో ఒక వెంచరు తయారు చేసి దాంట్లో ఒక అమ్మాయిని పెట్టిండు కాలుగర్లలా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ లెక్క చెప్పడానికి, వచ్చిన కస్టమర్లకు చెప్పడానికి ఈ వెంచర్ బాగుంది, ఈ వెంచర్ తీసుకోండి అని చెప్పి చెప్పడానికి ఒక అమ్మాయిని ఉద్యోగం ఉందని చెప్పేసి మాయమాటలు చెప్పి రమ్మంటే వచ్చింది, ఉద్యోగం జాయిన్ అయింది. తర్వాత మనం కొత్త వెంచర్ తీసుకుందాం, అక్కడ వెళ్ళి చూడాలని చెప్పేసి కారులో అమ్మాయిని తీసుకువెళ్ళాడు. ఇద్దరు ఉద్యోగులు తీసుకుపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఎవరు లేని నిర్మాష ప్రాంతంలో ఆమెను అత్యాచారం చేయడం ప్రయత్నించలేట. దాంతో దేశంలో ఇంతకుముందు ఎక్కడైనా కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా మియాపూర్లా కంప్లీట్ చేయాలి, కానీ అవి ఉండే ఉప్పల్లట, ఉప్పల్లా కంప్లైంట్ చేసిందట. కంప్లైంట్ చేస్తే ఆ కేసును మియాపూర్కి షిఫ్ట్ చేసిందట. రేపో మాపో ఆ దోషులను అత్యాచారం చేసిన సహోద్యోగులను దొరికించుకునే వార్త మనం చూడవచ్చు. 132 సీట్ల బస్సు ఉందట. ఇప్పుడు మొత్తం విమానం స్టార్ట్ చేస్తుంది, విమానాల కుర్చీ ఎట్లుంటాయో ఆ మార్గంలో ఉంటాయని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. కానీ ఇది మలపడానికి మాత్రం ఇక పల్లెటూరు రోడ్డు జరుపు, మరి అదేమైనా హైవేల పైన నడుతుందో మరి ఏం నడుతుందో తెలియదు. కానీ 132 సీట్ల బస్సు వచ్చింది, 132 సీట్లు నడపడం దాదాపు పొడుగుంటుంది, అది మలగాలంటే చిన్న రోడ్డు సరిపోవు. మరి ఏ రూట్లో నడిపిస్తారో ఏంకో తెలియదు, కానీ ఇప్పుడైతే 132 సీట్లున్న బస్సును తయారు చేసి
జనాల్లోకి వస్తున్న వార్త, రేపో మాపో జనాల్లోకి వస్తున్న వార్త మనం చూడొచ్చు. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్, కూటమి ఎమ్మెల్యే ఏకగ్రీవ నిర్ణయం. ఇంతకుముందు బీజేపీ ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు మళ్ళీ అది కూలిపోయినట్టుంది. మరి ఎన్ని ఎమ్మెల్యే తక్కువైనా ఇంకా తెలియదు, మళ్ళీ కూటమి అభ్యర్థిగా ఏకగ్రీయంగా సోరెన్ను ఇదో మాజీ ముఖ్యమంత్రి, ఇంత ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు సోరెన్ను కూటమి అభ్యర్థి ఎన్నుకొని ఏకగ్రీయ ఎన్నుకున్నట, ఇప్పుడు రేపు మాపో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా మనం చూడవచ్చు. బీహార్లో కూలిన మరో పిచ్చి, 18 రోజుల్లో ఇది 7వది. నీట్ పై దేశవ్యాప్తంగా రాష్ట్ర సంస్థలు బంద్.